నమస్కారం. ఈ దీపావళి సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు, ఇంకా అభినందనలు. దీపావళి అంటే వెలుగుల పండుగ. The festival of light. మానవ జీవితంలో వెలుగు ఎందుకు ముఖ్యమైనది అంటే మన కళ్ళ నిర్మాణం అలాంటిది. వెలుగులోనే మనం స్పష్టంగా చూడగలం, లేదా మానవ అనుభూతిలో వెలుగు స్పష్టతను సూచిస్తుందని చెప్పొచ్చు. Clarity essentially means our vision. స్పష్టత అంటే మన చూపు మన గుర్తింపులచే మసకబారడం లేదని. మన జాతి, మతం, జాతీయత, భాష, కులం, వర్గం, లేదా ఇంకేదైనా గుర్తింపు చేత స్పష్టత అంటే మనం జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతున్నామని. మనం కళ్ళు తెరిచి ఈ మహత్తరమైన జగత్తును చూస్తే ఈ మహత్తరమైన సృష్టి యొక్క ఆద్యంతాలు మనకు తెలియదు. కానీ మనం ఇక్కడున్నాం. ఇంత చిన్న ప్రాణులం, ఇంత చిన్న ఆయుష్యుతో దీనికే ఎన్ని గుర్తింపులు. మనం పుట్టినప్పుడు ఏ గుర్తింపుతోనూ పుట్టలేదు. మనం చనిపోయాక మనలో గుర్తింపు ఉండదు. మీకు ఈ జీవం తాలూకు స్పష్టత ఉంటే, దీపావళి మీలో ప్రకాశిస్తే, మీలో ఆ కాంతి వికసిస్తే, అప్పుడు మీరు జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూస్తూ జీవిస్తారు. దాని సౌందర్యాన్ని, మహిమాన్విత స్వభావాన్ని, మహత్తును, ఇంకా అన్నింటినీ మించి ఈ సృష్టిలో మనిషికున్న గొప్ప సంభావ్యతను చూస్తారు. ఈ సృష్టి మనకు వ్యక్తిగత అనుభూతి పొందే భాగ్యాన్నిచ్చింది, అంతరంగంలో ప్రకాశించగలిగే సంభావ్యతనిచ్చింది. ప్రాథమికంగా స్పష్టత అంటే మీరు జీవితాన్ని పూర్తి నిమగ్నతతో గడపగలరు, అయినా జీవితం మీపై ఒక్క గీటు కూడా మిగల్చదు. దట్ యు కెన్ డు ఆల్ దట్ యు మీరు చేయగలిగినవన్నీ చేయొచ్చు, అయినా జీవితం మీ తలపై భారంగా మారదు. జీవితం భారంగా అనిపించడానికి కారణం స్పష్టత లేకపోవడం, జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడకపోవడం, బుర్రల్లో మనం చేసే కల్పనలను నిజమనుకోవడం. ఈ దీపావళి రోజున ఈ తీర్మానం చేసుకుందాం. మన కోసం, ఇంకా మన చుట్టూ ఉన్న వారి కోసం కూడా, మన పరిమిత గుర్తింపులకు అతీతంగా ఎదిగి అత్యంత స్పష్టతతో జీవిస్తామని, అంటే హద్దులకు అతీతంగా జీవిస్తామని. ఎందుకంటే హద్దులు మనం సృష్టించుకునేవి. స్పష్టత అంటే ఈ జీవాన్ని ఒక అద్భుతమైన సమైక్య సంభవంగా చూడగలగటం. ఇలా తీర్మానించుకుందాం, ఈ గుర్తింపులు, హద్దులు, ఇంకా మనలో మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలకు అతీతంగా వెళ్ళి ఒక అద్భుతమైన మానవునిగా ఈ గ్రహం మీద జీవం తాలూకు వికసించిన పువ్వుగా అవుతామని, ప్రతి మనిషి జీవం తాలూకు పరిమళాన్ని వెదజల్లేలా చేస్తామని. దీనికోసం మనం నడుంగడదాం. వ్యత్యాసాలెన్నో ఉన్నాయి, విభేదాలెన్నో ఉన్నాయి, కానీ సుముఖంగా ఉంటే మనం చైతన్యవంతమైన ప్రపంచాన్ని సృష్టించగలం. స్పష్టత, ఆనందం, శ్రేయస్సుతో నిండిన ప్రపంచాన్ని మన కోసం, ఇంకా ప్రతి మనిషి కోసం ఈ దీపావళి రోజున ఈ దిశగా కృషి చేస్తామని తీర్మానించుకుందాం. ఏది సాధ్యం, ఏది సాధ్యం కాదు అని ఆలోచించకండి. ఇది ఈ గ్రహం మీద మన సమయం. మనం చేసే కృషి ఫలించి తీరుతుంది. ఇది సాకారం అయ్యేలా చేద్దాం. మరొకసారి మీకు నా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు ఈ వెలుగుల పండుగ దీపావళికి.